గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో గుంటూరు అర్బన్ ఎస్పీ అమిరెడ్డి చేతుల మీదుగా హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ అమిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి హెల్ప్ డెస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే హెల్ప్ డెస్క్ నుంచి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేసే దిశగా హెల్ప్ డెస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గుంటూరు జిల్లాలోని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కి 100,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. సంక్రాంతికి కోడిపందాలు నిర్వహించడానికి ఎటువంటి అనుమతులు లేవని, అలా కాదని నిర్వహించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వీటి నిర్వాహకులను ముందుగానే గుర్తించి వారిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా పండుగ వాతావరణంలో అల్లర్లకు పాల్పడినా, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా పీడీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. ఎక్కడ వెళ్ళి ఫిర్యాదు ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో ఎవరు మా ఫిర్యాదు రిసీవ్ చేసుకుంటారు అనే విషయంలో కొద్దిపాటి కన్ఫ్యూజన్ ఉండేది. దాన్ని నివృత్తించడం కోసం ఈ పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో రెండు భాగాలు, ఒకటి ఉమెన్ హెల్ప్ డెస్క్, ఇంకోటి రెగ్యులర్ హెల్ప్ డెస్క్. మహిళా ఫిర్యాదుదారులు వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ కూడా మహిళా హెల్ప్ డెస్క్ ఇస్తారు, రెగ్యులర్ ఫిర్యాదుదారులు ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఈ రిసెప్షన్ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం కోసం ఒక స్పెసిఫిక్ డిజైన్ ఎంటైర్ స్టేట్లో కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే డిజైన్ మన ఆనరబుల్ డీజీపీ గారు డిజైన్ చేయడం. సో ప్రతి చోట కూడా ఇదే స్ట్రక్చర్, ఇదే బ్యాక్డ్రాప్. దీనిలో దిశ సంబంధించింది, స్పందన సంబంధించింది, ఏపీ పోలీస్ సంబంధించిన ఎంబ్లమ్స్ ఉంటాయి. సో సైజెస్ కానీ డిజైన్ కానీ అన్ని చోట్ల కూడా సేమ్ ప్యాటర్న్లో మెయింటైన్ చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా 1 లక్ష రూపీస్ శాంక్షన్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ 1 లక్ష్లో ఈ టేబుల్ ఇదంతా కూడా ఏర్పాటు చేసాం. ఇంకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నిర్భయ ఫండ్ ద్వారా ఇంకొక 1 లక్ష రూపీస్ వచ్చాయి. దాని ద్వారా మనకి 2 3-సీటర్ చైర్స్, 2 ఎగ్జిక్యూటివ్ చైర్స్, 1 వాటర్ డిస్పెన్సర్, 1 స్కూటీ వాహనం. స్కూటీ వాహనం ఎందుకంటే ఫిర్యాదుదారు వచ్చినప్పుడు అర్జెంటుగా స్ట్రీట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, గొడవ జరుగుతుంది అక్కడ, గవర్నమెంట్ ఉంది, లేకపోతే సమ్ ఏదో కాల్ మనీ ఇష్యూ, ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళి పరిస్థితిని అర్థం చేసుకుని సిచ్యువేషన్ని నార్మలైజ్ చేసి లేకపోతే ముద్దాయిని పికప్ చేసి తీసుకురావడం కోసం ఈ స్కూటీ వాహనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ డిస్పెన్సర్, ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారో వాళ్ళకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఒక శాలరీ ఇచ్చి వాళ్ళ యొక్క అభ్యర్థన ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క గ్రీవెన్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విని వాళ్ళని ఒక ఐడియల్ అట్మాస్ఫియర్లో పెట్టి వాళ్ళ తన ప్రాబ్లమ్ని పూర్తి స్థాయిలో రిసెప్షన్లో ఉన్నటువంటి మన ఉమెన్ పీసీతో కానీ మేల్ పీసీతో కానీ షేర్ చేసుకునే ఏర్పాటు చేయడంలో భాగంగా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో అర్బన్ పరిధిలోకి వచ్చేసరికి 16 లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, 1 దిశ పోలీస్ స్టేషన్లో కూడా ఈ శాంక్షన్ అయింది. మనకి ఇప్పటివరకు మనం అరండలపేట, బడ్డాపురం, నగరంపాలెంలో ఆల్రెడీ మనం హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మంగళగిరి టౌన్లో ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే పెదకా కానీ, నల్లపాడు, ఓల్డ్ గుంటూరు, లాలపేటలో కూడా ఇనాగ్రేట్ చేసుకుంటాం. జనవరి 26 కల్లా 17 పోలీస్ స్టేషన్లు కూడా హెల్ప్ డెస్క్లు రెడీ అవుతాయి. ప్రజలకు మరింత చేరువ అవడం కోసం వచ్చిన ప్రజానీకం పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక రకమైన సుహృద్భావ వాతావరణం ఫీల్ అవ్వటం, తన యొక్క సమస్యని పూర్తి స్థాయిలో చెబితే ఇక్కడ వేరేటోళ్ళు పలానా చోట కూర్చుంటారు, అక్కడికి వెళ్ళి నేను చెప్పుకోవచ్చు, అక్కడ ఒక రకమైన వాతావరణం ఉందని చెప్పేసి వాళ్ళు ఒక రకమైన భరోసా క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్లో మరియు రిసెప్టివ్ పోలీసింగ్లో భాగంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మనం అన్ని పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో కూడా వెళ్తున్నాయి, మన అర్బన్ జిల్లాలో కూడా మరింత